ఎంతమంది పేద కుటుంబాల నుంచి వచ్చారు? ఒకసారి మీ చేతి చూపించగలరా? చూడండి సార్, 95% పేద కుటుంబాల నుంచి వచ్చారు. ఈరోజు నుంచి వీళ్ళు పేదరికం నుంచి బయటపడుతున్నారు. మీ మనసులో ఏముంది, మీ మనసులో ఏముంది, మీరేమనుకుంటున్నారు అనే ముఖ్యమంత్రి గారు వినాలనుకుంటున్నారు. అందుకోసం మేము కొంతమందిని ఆహ్వానిస్తున్నాం. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్గా ఎంపికైనటువంటి ముత్యాలు, సుగర్తి ముత్యాలు, వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ముత్యాలుని అమ్మాయి నేను నా పేరు సగ్గుర్తి ముత్యాలండి. నేను గంపలగూడెం విలేజ్ నుంచి వచ్చాను. గంపలగూడెం గ్రామానికి చెందిన రోజువారీ కూలీ అయిన లక్ష్మీనారాయణ కూతుర్ని. మా అమ్మ పేరు సుజాత. మా అమ్మ డయాలసిస్ పేషెంటు. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి మేము డయాలసిస్ చేపిస్తున్నామండి. అంతకుముందు పెన్షన్ 3500 వచ్చేదండి. ఇప్పుడు 10,000 చేయటం వల్ల మా అమ్మకి కావాల్సిన మందులకి మా అమ్మని తీసుకెళ్ళటానికి, మా అమ్మని చూపించడానికి కావాల్సిన అవసరాలకి అన్నిటికి కూడా సరిపోతున్నాయండి. అంతకుముందు అసలు సరిపోయాయి కావండి. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా చదువుకొని ఇంట్లోనే మా అమ్మని చూపించుకోవడమే సరిపోతుందండి. ఇంటికాడ మేము అసలు ఏం పని కూడా ఏం చేయలేదండి. మా నాన్న ఒక్కడే చేస్తేనే మా ఇంట్లో గడిసేదండి. అంతే తప్ప నుంచి ఎవరూ చేసేవాళ్ళం కాదండి. మా అమ్మని 3 సంవత్సరాల నుంచి కూడా మేము డయాలసిస్ కొని వీక్లీ 2 టైమ్స్, మంత్లీ 8 టైమ్స్ తీసుకెళ్తున్నామండి. ఇలా 8 టైమ్స్ తీసుకెళ్ళటం వల్ల మాకు ఏ పని లేకుండా వెళ్ళిపోయింది. మేము ఇంట్లోని ఎలాగో ఆర్థికంగా కూడా సహాయం చేయలేకపోతున్నాం. ఇద్దరం కూడా మా అమ్మ కోసమే ఉండాల్సి వస్తుందండి. ఇప్పటికి ఇంత పెద్ద రిక్రూట్మెంట్ వేయటం వల్ల నాకు కూడా ఇందులోనే అవకాశం దక్కిందండి. 1.5 మంత్ నేను కోచింగ్ తీసుకున్నాను. సార్ హెల్ప్ చేశారండి నాకు. తిరువూరు సార్, రాంబాబు సార్, విన్నర్స్ అకాడమీ సార్, ఆ సార్ నాకు ఎలాగెలా కొద్దిగా సహాయం చేసి నేను చదువుకోవడానికి నాకు హెల్ప్ చేశారండి. అమౌంట్ కూడా కట్టలేదండి నేనైతే. వాళ్ళే హెల్ప్ చేసి చదువుకోవడానికి నేను మా అమ్మని 2 టైమ్స్ తీసుకెళ్ళటమే కాకుండా 3-4 డేస్ మా ఖాళీ ఉండేది. ఆ 3-4 డేస్ వెళ్ళి చదువుకునేదండి. అయినా కానీ నన్ను అసలు ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు నాకు హెల్ప్ బాగా చేశారండి. ఇంట్లో కూడా మా నాన్నగారు ఒక్కళ్ళే తీసుకొస్తేనే మేము చదువుకున్నామండి. తినడానికైనా దేనికైనా సరే మా నాన్నగారేనండి. ఇంకేమీ లేదండి మాకు కూడా. మేము చాలా పేద కుటుంబం అండి. మేము తెచ్చుకుంటేనే తినేది. రికమెండేషన్స్ ఏమీ లేవండి. నా సొంతంగా నేను చదువుకున్నానండి. రికమెండేషన్స్ అనేవి అసలు ఏమీ లేవండి. నా సొంతంగా నేను చదువుకొని తెచ్చుకున్నానండి. అంతే తప్ప నుంచి ఎవరూ హెల్ప్ చేయలేదండి. ఇంత పెద్ద రిక్రూట్మెంట్, 1 మంత్లోని 1,35,000 జాబ్స్, ఇలా 135,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిన జగనన్న గారికి నా నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ ముత్యాలు. నెక్స్ట్ వార్డ్ హెల్త్ సెక్రటరీగా ఏఎన్ఎంగా ఎంపికైనటువంటి రేవతి. రేవతి
ఏమే మున్సిపాలిటీలు సార్, వార్డ్ హెల్త్ సెక్రటరీ. ఓకే, దా మాట్లాడు. అందరికీ నమస్కారం అండి, నా పేరు రేవతి. నేను ఈ గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను. నా భర్త ఆటో డ్రైవర్ అండి. నాది 2007లో ట్రైనింగ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. 5-6 వేలకు ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని సంపాదించుకోవడం చాలా కష్టమైపోయింది. పిల్లల్ని పోషించడం కూడా ఇంకా నా లైఫ్లో హోప్ లేదని చాలా నిరుత్సాహపడ్డాను. అటువంటి టైంలో మన జగన్ గారు అంటాం కంటే నాకు జగన్ అన్న అంటంగానే చాలా హ్యాపీగా ఉంది. జగన్ అన్న ప్రభుత్వం రావటం, ఈ 1.5 లక్షల ఉద్యోగాలు తీయడం, అందులో నేను సెలెక్ట్ చేయడం, ఈ రోజు ఇలా మీ అందరి ముందు నుంచోవడం నాకు నిజంగా కలలాగే ఉంది ఇప్పటికి కూడాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్ ఇంత త్వరగా అవడానికి కారణం కూడా ప్రభుత్వ అధికారులది ఎంతో బాధ్యత ఉందండి. వాళ్ళు పగలు రాత్రి కూడా చాలా కష్టపడి, ఎంతగానో కష్టపడి ఈ రిక్రూట్మెంట్ ఇంత త్వరగా అవడానికి చాలా సహాయపడ్డారు. అందుకు కూడా అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సచివాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఏదన్నా ఒక వినతి పెట్టుకుంటే 72 గంటల్లోనే దాన్ని పరిష్కరించేలాగా, అది కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిజాయితీతో మనం పనిచేసేలాగా సెలెక్ట్ చేశారు. ఆ బాధ్యత నా మీద పెట్టుకున్నందుకు నా వంతుగా 100% చిత్తశుద్ధితో నా డిపార్ట్మెంట్ ద్వారా జగన్ అన్నకి చేయగలనని హామీ ఇస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జగన్ అన్నకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఎంపికైనటువంటి పూజిత. వేదికలు అలంకరించినటువంటి గౌరవనీయులందరికీ, నాతో పాటు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ, వేదికల మీద అలంకరించిన గౌరవనీయులకు నా హృదయపూర్వక నమస్కారములు. నాతో పాటు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. నా పేరు పూజిత రత్నం. నేను కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల మండలంకు చెందినటువంటి ఒక మారుమూల గ్రామము, వేల్పురు అనే గ్రామం నుంచి వచ్చాను. నేను మా ఊర్లో కనీసం హై స్కూల్ కూడా లేదు, ఓన్లీ ప్రైమరీ వరకు మా ఊర్లో ఉంది. ఉన్నత పాఠశాలకి పక్క ఊరు వెళ్ళవలసి ఉంటుంది. కనీస ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, ప్రాపర్ రోడ్స్ కానీ ఉండవు మా ఊరికి. అట్లీస్ట్ డైలీ న్యూస్ పేపర్ సదుపాయం కూడా లేనటువంటి విలేజ్ నుంచి నేను చదువుకుని వచ్చాను. మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, 10 ఎకరాలు ఉన్న వ్యక్తి కన్నా 10వ తరగతి చదువుకున్న వాళ్ళు గొప్ప అని చెప్పి. అది దృష్టిలో పెట్టుకుని చిన్నప్పటి నుంచి ఎంతో పట్టుదలతో చదివి 10వ తరగతిలో పామర మండలం టాపర్గా నిలిచి, మన రాజన్న ప్రారంభించినటువంటి విశ్వవిద్యాలయం అయినటువంటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో సీట్ తెచ్చుకుని, ఆయన ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2016లో నేను పాస్డ్ అవుట్. గత 3 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకి ట్రై చేశాను, చివరి వరకు వచ్చి మిస్ అయినవి ఎన్నో ఉన్నాయి. 3 సంవత్సరాలుగా నేను జాబు ప్రయత్నాలు చేస్తుంటే మా బంధువులు ఎంతో హేళనగా మాట్లాడారు. ఇంకా దేనికి ఎంత ప్రయత్నిస్తావు, నీకు ఉద్యోగం రాలేదా అని చెప్పి సూటిపోటి మాటలు. నేను ఆశ వదిలేసుకునే టైంకి జగనన్న, రాజన్న తనయుడైనటువంటి జగనన్న రావడము, దేశం యావత్ భారత్లో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఇటువంటి భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలాంటి రిక్రూట్మెంట్ కానీ జరగలేదు. అటువంటిది మన జగనన్న ఇంత ప్రభంజనం సృష్టించి ఎన్నో పేద కుటుంబాలకు ఈరోజు గడప గడపకు ఉద్యోగం ఇచ్చి ఎన్నో పేద కుటుంబాలకు జీవనభృతిని కల్పించారు. అటువంటి జగనన్న, రాజన్న ప్రవేశపెట్టిన విద్యాసంస్థలో చదువుకుని ఆయన తనయుడైనటువంటి జగనన్న ఇచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకుని ఈరోజు కృష్ణా జిల్లా నలుమూలల నుండి వచ్చినటువంటి ప్రజల ముందు నేను నుంచుని మాట్లాడటము, ఆయన చేతుల మీదుగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చంద్రబాబు 14 సంవత్సరాలు పాలించారు. ఆయన పాలించినటువంటి 14 సంవత్సరాల్లో కనీసం 14,000 ఉద్యోగాలను కూడా కల్పించలేకపోయారు. అలాంటిది
జగనన్న పాలనలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలను సృష్టించి ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. సార్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీరు పదవిలోకి వచ్చి ఓన్లీ 3 మంత్స్ అవుతుంది కదా, ఇంకా మీ పదవీ కాలం చాలా ఉంది, ఇలాంటి నోటిఫికేషన్స్ మరి ఎన్నో ఇవ్వాలని కోరుతూ ఎంతోమంది పేద ప్రజలకు ఆసరాగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ దీస్ మెనీ పీపుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్గా ఎంపికైనటువంటి అబ్దుల్ కాదిల్ వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు. సార్, మీరు రాకముందు వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు ఒక మాట చెప్పారు, మేము తీసుకోవటమే కాదు తిరిగి ఇవ్వాలని కూడా మాలో ఉంది అని చెప్పేసి. ఏం తిరిగి ఇవ్వాలనుకుంటున్నారో సార్ వచ్చినప్పుడే చెప్పండి అని నేను చెప్పాను. అందరికీ నమస్కారం, నా పేరు అబ్దుల్ ఖాలిక్, నేను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను. నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చానండి, జడ్పిహెచ్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చాను. చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చేయాలనేది నాకు ఒక కోరిక ఉండేది, కానీ ఇంజనీరింగ్ చేయాలంటే చాలా మనీ కావాలి. ఎలా అని ఆలోచించే టైంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక పథకాన్ని పెట్టారు. కేవలం ఆయన ఉండటం వల్లే నేను ఇంజనీరింగ్ చేయగలిగాను. ఇవాళ ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే నేను ఇవాళ జాబ్ తెచ్చుకోగలిగాను. వారికి వారి కుటుంబానికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నానో నా మనసులో ఎవరికి చెప్పుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గ్రామ సచివాలయం పోస్టుకి నేను ఫస్ట్ అప్లై చేసినప్పుడు చాలామంది చెప్పారు నాకు, ఎందుకురా నువ్వు ఇలా అప్లై చేస్తున్నావు, మనీ వస్తేనే ఇలా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. కానీ నేనేమేం పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి నేను అప్లై చేశాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక మనీ ఒక రూపాయి కూడా కట్టలేదు. కేవలం కష్టపడి చదివాను, మెరిట్లో ర్యాంక్ వచ్చింది, జాబ్ వచ్చింది. జగన్ గారి ప్రభుత్వం జగనన్న చెప్పినట్టుగా అవినీతి లేని పాలన అందిస్తూ ఉన్నారు, దానికి ఉదాహరణే ఈ రిక్రూట్మెంట్ అని చెప్పగలను. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఇంతవరకు కనీ విని ఎరుగని రిక్రూట్మెంట్ ఇది. ఇందాక గౌరవనీయ ఒక సీనియర్ అధికారి గిరిజాశంకర్ గారు చెప్పారు ఇంతవరకు ఇలాంటి రిక్రూట్మెంట్ ఎక్కడా జరగలేదని. సార్, నిజంగానే మేము కూడా ఊహించలేదు సార్ ఇంత రిక్రూట్మెంట్ జరుగుతుందని. ఇంకేమన్నారంటే ఆయన, ఇంక ముందు కూడా అలాంటి రిక్రూట్మెంట్ జరగదేమో అని చెప్పారు. ఖచ్చితంగా నేను చెప్పగలను సార్, ఇది జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకంటే పెద్ద నోటిఫికేషన్ ఖచ్చితంగా మళ్ళీ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే నేను ఈ సంవత్సరమే పాస్ అవుట్ అయ్యాను సార్, ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. చాలామంది చెప్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేయాలంటే చాలా సంవత్సరాలు మీరు కష్టపడి చదవాలి, వస్తుందో రాదో తెలియదని చెప్పారు. కానీ నాలాంటి యువత అందరికీ ఇంజనీరింగ్ కంప్లీట్ కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన విత్ ఇన్ మంత్స్లోనే గవర్నమెంట్ జాబ్ రావడం అనేది జగన్ గారికి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని చెప్పి నేను చెప్పగలను సార్. అలాగే నాకు ఇచ్చిన విధుల్ని నా మనసా వాచా కర్మన పాటిస్తానని చెప్పి జగన్ గారి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందరికీ మంచి పేరు తీసుకొస్తానని చెప్పి మా గ్రామ ప్రజలకు కూడా మా ఇంట్లో వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొస్తానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఎంపికైనటువంటి కౌసర్ పర్వీన్. అస్సలాము అలైకుం, నా పేరు కౌసర్ పర్వీన్, నేను ఉమెన్ వెల్ఫేర్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను ఈ నియామకంలో. నేను 2018లో బీటెక్ కంప్లీట్ చేశాను. మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఉపాధ్యాయులు, వాళ్ళ సర్వీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి నేను కూడా ఒక ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుని సర్వీస్ చేయాలని కోరిక వచ్చింది. అప్పుడు కానీ నేను బీటెక్ చదివేటప్పుడు ఆ సినారియో గమనిస్తే ఎంతోమంది నాకన్నా ఎక్కువ చదివి బాగా మెరిట్ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా చాలా రోజులు కష్టపడి లాస్ట్కి ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు.
అది చూసి నాకు నేను చాలా నిరుత్సాహమైంది, ఏమి ఉద్యోగాలు లేవు. తర్వాత మా నాన్నగారు ఒక్కటే అన్నారు, నువ్వేం దిగులు చెందకు, త్వరలోనే జగనన్న గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు చాలా ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు. అప్పుడు నేను బీటెక్ కంప్లీట్ అవగానే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. స్టేట్ గవర్నమెంట్లో, చంద్రబాబు గవర్నమెంట్లో ఏమి ఉద్యోగాలు లేక నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఏది పడినా సరే నేను చదివిన చదువుకు సంబంధం లేకపోయినా ఏదొచ్చితే అది రాస్తూ ఉండేదాన్ని. దానిలో ఒక 5-10 మార్క్స్ మార్జిన్లో చాలా ఉద్యోగాలు విఫలమయ్యాను. తర్వాత ఇంత త్వరగా నాకు ఉద్యోగం వస్తుందని అనుకోలేదు. జగనన్న ఎప్పుడు అంటూ ఉంటారు, దేవుడు ఏది చేసినా చాలా గొప్పగా చేస్తాడు, చాలా గొప్పగా ప్లాన్ చేస్తాడని. అది నా విషయంలో నిజమైందని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీటెక్ మొన్నే కంప్లీట్ అయింది. ఈ టైంలో ఎలక్షన్స్ రావడం, జగనన్న సీఎం అవడం అంతా జగనన్న చెప్పింది ఇంకోసారి నా విషయంలో నిరూపితమైంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు చంద్రబాబు గవర్నమెంట్లో ఎలా ఉందంటే మహిళలకి ప్రొటెక్షన్ లేకుండా ఎవరన్నా ఆడపిల్లల్ని బయట పంపించాలంటే భయపడే విషయంలో ఉండేది. ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ వనజాక్షి. ఆ ఒక్క విషయమే కాకుండా చాలా చోట్ల బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే బయటకు వచ్చినాయి. అలాంటి సమయంలో ఇప్పటి వరకు లేని పోస్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ వీకర్ సెక్షన్ అని చెప్పి జగనన్న ఇప్పుడు క్రియేట్ చేసి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి చేసే జగనన్న, ఆయన కింద వర్క్ చేస్తూ ఆయన మంచిలో నేను కూడా భాగం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేతుల మీదుగా చూసుకోవడం కలగా ఉంది. ఇంత త్వరగా ఇంతమంది అధికారులందరూ మంచిగా ఇంత త్వరగా రిజల్ట్స్ అన్నీ ఎటువంటి డౌట్ లేకుండా. నేను ఇంతవరకు చాలా ఎగ్జామ్స్ రాశాను, అందులో ఓఎంఆర్ షీట్ వెనకాల జిరాక్స్ ఉన్నా సరే వాళ్ళు ఇంటికి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ ఎగ్జామ్లో రాసిన మనం బైబుల్ చేసినవన్నీ ఎన్ని రాసాము అన్నీ వెనకాల ఉండి మనం ఇంటికి తీసుకెళ్ళే నేను చెక్ చేసుకున్న మార్క్సే వచ్చాయి. థ్యాంక్ యూ.